हाय फ्रेंड्स ना पेर महेश चूस्तुन्नारु मैटेक इन तेलुगु मनम ढिल्लीलो इवेंट जरिगिंदी रेडमी नोट 6 प्रो अनेदी रिलीज चेशारु फोन मोबाइल मनकी रेडमी नोट 5 प्रो नुंची मनकु मल्ली नोट लो नोट सीरीज लो मोबाइल अयिते रिलीज कालेदु इप्पुडु नोट 6 प्रो अयिते रिलीज अयिंदी दानि गुरिंचि मनं स्पेसिफिकेशन तीसुकुंटे चाला एक्सलेंट स्पेसिफिकेशन्स उन्नायि दींट्लो मेन गा मनकी कैमरा नि फोकस चेसुकोनि फोन अयिते रिलीज चेशारु డ్యూయల్ కెమెరా ఫ్రంట్ డ్యూయల్ కెమెరా బ్యాక్ డ్యూయల్ కెమెరా నాలుగు కెమెరాలు ఉంటాయి మొత్తం దీంట్లో మనకి మెయిన్ గా కెమెరా ఫోకస్ చేసుకొని తీసుకొని అయితే వచ్చారు దీంట్లో క్వాడ్ కెమెరా మొత్తం ఆల్ రౌండర్ గా పనిచేస్తుంది నోట్ 6 ప్రో లో దీంట్లో మనకి బ్యాక్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ అలాగే 5 మెగాపిక్సెల్ ఏ డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి 1.4 మైక్రాన్స్ ఉంటాయి పిక్సెల్స్ దీంట్లో మనకి నోట్ 5 ప్రో లో 2.0 అపర్చర్ తో తీసుకొచ్చారు దీన్ని కాకపోతే దీంట్లో అపర్చర్ అనేది ఇంకా తగ్గించారు అపర్చర్ గురించి మనం ఇంతకు ముందే ఒక వీడియో చేసుకున్నాం అపర్చర్ తక్కువ ఉంటే మంచిది ఎక్కువ ఉంటే మంచిది అని చెప్పేసి మీరు ఆ వీడియో చూడండి ఇక్కడ కార్స్ రోజు చేస్తాను అలాగే మనకి దీనికి 1.9 తోటి అపర్చర్ తో తీసుకొని వచ్చారు అలాగే ఫ్రంట్ కూడా దీనికి డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు రెడ్మీ నోట్ 5 ప్రో తీసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ లేదు సింగిల్ కెమెరా సెటప్ ఉంది దాంట్లో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది దీంట్లో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది ప్లస్ 2 MP దీంట్లో ఎక్కువ యాడ్ చేశారు ఫ్రంట్ కెమెరా దీంట్లో సూపర్ పిక్సెల్ అనేది ఒకటైతే యాడ్ చేశారు కొత్త ఆప్షన్ మనకి సూపర్ పిక్సెల్ అంటే మనకి నథింగ్ బట్ పిక్సెల్ బిన్నింగ్ లాగానే నాలుగు కలిసి మళ్ళీ ఒక స్క్రీన్ లాగా తయారై మనకి ఫోటో అయితే బయటకు వస్తుంది అవుట్పుట్ దీంట్లో ఏఐ ఎన్హాన్స్మెంట్ అని కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు మనకి అలాగే ఏఐ సీన్ డిటెక్షన్ ఏఐ ఫోటో కెమెరా తోటి కూడా మనకి ఏఐ ఫోటో షాట్ తీసుకోవచ్చు ఫోటో షాట్ మాత్రం ఎక్సలెంట్ గా వస్తున్నాయి అని చెప్తున్నారు అలాగే మనకి లాంచ్ ఈవెంట్ లో కొన్ని శాంపిల్ షాట్స్ అయితే చూపించారు చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఫోటోస్ అయితే దీని కెమెరా గురించి మాత్రం నోట్ 5 ప్రో కి దీనికి కంపారిజన్ చేసుకుంటే కెమెరా మాత్రం నోట్ 5 ప్రో ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది ఇది నోట్ 5 ప్రో అనేది దరిదాపులకు కూడా రాదు దీనికి దీంట్లో అన్ని ఫీచర్స్ యాడ్ చేశారు కొత్తగా మనకి అలాగే 400 mAh బ్యాటరీ సేమ్ బ్యాటరీ 2 డేస్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అని చెప్పేసి చెప్పారు హెవీ యూజింగ్ అయినా కూడా మనకి 1 డే ఈజీగా వస్తుంది 1 డేకి ఎక్కువ కూడా ఖచ్చితంగా వస్తుంది దీంట్లో కూడా మనకి నోట్ 5 ప్రో లో తీసుకొచ్చినట్టు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తీసుకుని వచ్చారు ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో మనకి 19:9 ఫుల్ యాక్యురేట్ రేషియో ఉంటుంది దీంట్లో మనకి కొత్తగా నాచ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు డిస్ప్లే పరంగా కూడా డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి చూపించిన ఈవెంట్ లో చూపించిన దాన్ని బట్టి అయితే డిస్ప్లే కూడా మనకి చాలా బాగుంది ఆ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా బాగుంది నాచ్ ప్రొవైడ్ చేయడం కూడా చాలా బాగుంది దీంట్లో మనకి కొత్తగా వచ్చిన ఫీచర్స్ అయితే ఈ కెమెరా అయితే మెయిన్ అది వీళ్ళు ఫోకస్ చేసుకొని తెచ్చారు అలాగే కెమెరా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ డ్యూయల్ కెమెరా 12 MP 5 MP డ్యూయల్ కెమెరా ఆల్రెడీ మనం చెప్పుకున్నదే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ తోటి వచ్చింది ఇంతకుముందు మనకి నోట్ 5 ప్రో లో పిక్సెల్ ఆటో ఫోకస్ తోటి వచ్చింది కాకపోతే దీంట్లో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అయితే తీసుకుని వచ్చారు దీంట్లో లో లైటింగ్ ఫోటోగ్రఫీ కూడా తీసుకొచ్చారు విత్ అపర్చర్ ఆఫ్ 1.9 అపర్చర్ తోటి ఈ కెమెరా అయితే ఉంటుంది మనకి పిక్సెల్ సైజ్ కూడా కొంచెం 1.4 మైక్రాన్ గా కొంచెం డెవలప్ చేశారని చెప్తున్నారు వీళ్ళు ఏఐ ఎన్హాన్స్మెంట్ అయితే ఏఐ స్క్రీన్ డిటెక్షన్ ఇప్పుడు మనం ఏదైనా ఫోటో తీసినప్పుడు న్యాచురల్ ఫోటో కాకుండా ఎడిటింగ్ చేసుకుంటాం కదా దీంట్లో మనకు ఆ బాధ అయితే ఉండదు ఖచ్చితంగా మనకి న్యాచురల్ గా స్క్రీన్ డిటెక్ట్ చేసుకొని మనకి ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు ఫోటో అయితే మనకు ఖచ్చితంగా మనకి ఫోటో అవుట్పుట్ అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా డ్యూయల్ ఫ్రంట్ కెమెరా రెడ్మీ నోట్ 5 ప్రో లో సింగిల్ కెమెరా ఉంటుంది దానికి ఫ్లాష్ ఉంటుంది దీనికి ఫ్లాష్ ఉంటుంది కాకపోతే ఏఐ ఉంది కాబట్టి మనకి ఏఐ డిటెక్షన్ ఉంది కాబట్టి మనకి ఫ్లాష్ పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు ఏఐ పోర్ట్రేట్ సెల్ఫీలు కూడా వాళ్ళు ఈవెంట్ లో చూపించిన ప్రకారం అయితే చాలా బాగా వచ్చాయి మీకు ఇక్కడ చూపిస్తాను నేను మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు పక్కన మనం చూసుకోవచ్చు ఫొటోస్ అయితే తీసాను నేను అవి చూసుకోండి ఒకసారి అలాగే దీనికి బ్యాటరీ కూడా మనకి ఛార్జింగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తుంది దీంట్లో అంటే మనకి చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ అయితే అవుతుంది రెడ్మీ నోట్ 5 ప్రో లో 2 అవర్స్ పైన ఛార్జింగ్ అయ్యేది కాకపోతే దీంట్లో మనకి 1.5 అవర్ లోనే ఛార్జింగ్ ఫుల్ అయితే అవుతుంది 4000 mAh బ్యాటరీ మనకి ఇది మన ఇండియన్ ఓల్టేజ్ కి తగ్గట్టుగా వాళ్ళు ముందే మనకి ఈవెంట్ లో చెప్పారు ఇండియన్ ఓల్టేజ్ అనేది స్టేబుల్ గా ఉండదు హై లో అవుతూ ఉంటుంది సో మనకి ఫోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు సర్వీస్ సెంటర్ లో చూపించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి దానికి సొల్యూషన్ వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే మనకి ఈ ఛార్జర్ ని 380 వోల్టేజ్ సపోర్ట్ దాకా తీసుకుని వచ్చారు అంత పవర్ వోల్టేజ్ అయినా కూడా ఈ ఛార్జర్ అయితే మనకి స్టాండ్ అయి ఉంటుంది అట్లనే ఖరాబ్ అయితే కాదు తొందరగా పాడైపోదు ఇది ఒక మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే మనకి నెక్స్ట్ ఈ నెక్స్ట్ దీంట్లో ఫీచర్స్ ఏం చెప్పారంటే
స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అని చెప్పారు. అది కూడా మనకు తెలిసిందే, ఇది పెద్ద డెవలప్మెంట్ అయితే ఏం లేదు మనకి. అలాగే దీంట్లో స్పీడ్ వచ్చేసి కైరో 260 ఇచ్చారు. దీంట్లో ఆక్టాకోర్ ప్రాసెసర్ అప్ టు 1.8 GHz ఇచ్చారు. అలాగే మనకి క్వాల్కామ్ స్పెక్ట్రా 160 ఇమేజ్ సిగ్నలింగ్ ప్రాసెసర్ ఇచ్చారు. మనం ఇమేజ్ సిగ్నల్ ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ వీడియో ఒకసారి చూడండి. అప్ టు 30% ఫాస్టర్ దాన్ యాప్ లాంచెస్, అంటే మనకి ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ లో ఇంతకుముందు ఉన్న స్పీడ్ కంటే 30% ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఈ రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మెయిన్ మనకి పబ్లిసిటీ చేసుకునేది, పాయింట్అవుట్ చేసేది ఏంటిదంటే, ఇప్పటి వరకు ఉన్న నోట్ సిరీస్ అన్నిట్లో కంటే ఇది సంథింగ్ బెటర్గా తీసుకొచ్చామని చెప్తున్నారు వీళ్ళు. అది ఎంతవరకు బెటర్మెంట్ ఉందో మనం ఖచ్చితంగా చూడాలి. ఫోన్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, అదని కూడా అన్బాక్సింగ్ చేస్తాను. కెమెరా రివ్యూ దానికి, నోట్ 5 ప్రోకి, అలాగే ఫుల్ రివ్యూలో దీనికి ఏం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మనకి వాళ్ళు ఏం చెప్పారంటే, రెడ్మీ నోట్ సిరీస్ లో అయినా రెడ్మీ సిరీస్ లో అయినా ఫస్ట్ ఎంఐయుఐ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ రిలీజ్ చేసే ఫోన్ ఇది అని చెప్తున్నారు. అలాగే దీనికి ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే, మనం స్క్రీన్ ఆన్ లో పెట్టి అలాగే వదిలేసినా కూడా అది స్క్రీన్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి అలాగే దీనికి ఇంకా చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఈ పక్కన చూడండి ఒకసారి, పక్కన నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీంట్లో మనకి అన్ని మొబైల్స్ లో ఇచ్చినట్టే డ్యూయల్ బ్యాండ్ వోల్టీ సపోర్ట్ అయితే ఇచ్చారు. కాకపోతే దీంట్లో వైఫై కి అయితే ఒక స్పెషల్ ఫీచర్ యాడ్ చేశారు. ఇప్పుడు మనం ఒక రూటర్ నుంచి వైఫై ఒక నెట్వర్క్ యాడ్ చేసుకున్నామంటే, మన సెల్ నుంచి మళ్ళీ మనకి రూటర్ తోటి సంబంధం లేకుండా మన సెల్ నుంచి మళ్ళీ ఇంకో రెండు మూడు సెల్లకైనా ల్యాప్టాప్స్ కైనా ఇచ్చుకునే ఫెసిలిటీ అయితే దీంట్లో మనకి అవైలబుల్ చేశారు. ఇది మాత్రం ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మనకి బ్యాటరీ లైఫ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఖచ్చితంగా రెడ్మీ నోట్ 5 ప్రో వాడి దాని గురించి రివ్యూ చూసే ఉంటారు మీరు. ఖచ్చితంగా బ్యాటరీ అయితే 4000 mAh బ్యాటరీ చాలా ఎక్కువ, మనకి ఎక్కువనే వస్తుంది. ఈ 3.0 సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఛార్జింగ్ కూడా మనకి తొందరనే లోడ్ అవుతుంది. అదే మనకి డిస్ప్లే అయితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది 19:9 ratio వస్తుంది. ఇది 6.26 inches ఉంటుంది స్క్రీన్. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ లైట్, ఇయర్ పీస్ అన్ని మనకి స్మాలర్ గ్యాప్ లో మనకి తగ్గించేసి పెట్టారు. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, రెండు కెమెరాలు ఏమైతే ఉన్నాయో 20 MP 2 MP కెమెరాస్ ఏమైతే ఉన్నాయో అది ఆ నాచ్ గ్యాప్ లోనే మనకి ప్రయోగం అయితే జరిగింది. చాలా వరకు వాటి సైజ్ తగ్గించి వీళ్ళైతే పెట్టారు. మనకి ఈ స్క్రీన్ డిస్ప్లే మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అని చెప్పాను కదా. ఇది దాని పీపీఐ ఎంత ఉండదు అంటే 403 PPI అయితే మెన్షన్ చేశారు వాళ్ళు. ఇది మనకి కొత్తగా ఇప్పుడు వేరే కలర్ ఒకటి యాడ్ చేశారు దీంట్లో. రోజ్ గోల్డ్, బ్లూ మనకి పాత కలర్సే, రెడ్ కూడా కొత్తగా మనకి ఒకటి యాడ్ చేశారు. వీళ్ళు ఎందుకు యాడ్ చేశారంటే, మనకి ట్విట్టర్ లో వీళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని అడిగారట వీటితో కలర్స్ కొంచెం డిఫరెంట్ షేడ్ చేయండి అని చెప్పేసి. బ్లూ కలర్ కూడా మనకి నార్మల్ బ్లూ కాకుండా, ఈ రెడ్మీ నోట్ 5 బ్లూ కాకుండా మనకి కొత్త రకం బ్లూ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి ఇక్కడ పక్కన చూడొచ్చు మీరు, రెడ్ కలర్ బ్లూ కలర్ ఫోన్స్ అయితే చూపెట్టినాను నేను. ఇవి మనకి మొత్తం కలర్స్ ఇలా ఉంటాయి మనకి, బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్, రెడ్ కలర్ అని చెప్పేసి. అదే మనకి వీళ్ళు మన ఫోన్ అయితే టెస్ట్ చేస్తారు. వీళ్ళు మనకి లాంచ్ వీడియో లో చెప్పేది ఏంటంటే, వీళ్ళు టెస్టింగ్ ఏమని చేశారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ 6 lakh times టెస్ట్ చేసామని చెప్తున్నారు. యూఎస్బి పోర్ట్ మనకి 10,000 times టెస్టింగ్ చేశారు. హెడ్ ఫోన్ జాక్ 5,000 times టెస్టింగ్ చేశారు. సైడ్ బటన్స్ ఉంటాయి కదా మనకి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ 5 lakh times. అలాగే మనకి కొంత ఎత్తు నుంచి కింద పడేసి 10 cm హైట్ నుంచి ఒక 10,000 times కింద పడేసి టెస్టింగ్ చేసినట్టు చెప్తున్నారు. లేదా టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కూడా మనకి 55 degrees కంటే ఎక్కువ దాటదని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. సో మనం వాడేటప్పుడు చూడాలి, ఒక 1 hour 2 hour అలా వాడినప్పుడు మనకి చూద్దాం. అలాగే మనకి హెడ్ ఫోన్ జాక్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అండ్ మైక్రో యూఎస్బి పోర్టింగ్ వీళ్ళు రష్ ప్రొటెక్షన్ కల్పించారు. ఈసారి ఫస్ట్ స్టార్టింగ్ చేశారు దీన్ని, అంటే మనకి రష్ పట్టకుండా ఏదైనా వాటర్ వెళ్ళినా కూడా రష్ పట్టకుండా వీళ్ళు చేశారు. అలాగే మనకి లాస్ట్ ఈవెంట్ లో ఇంకోటి ఏం చెప్పారంటే, రెడ్మీ నోట్ 5 ప్రో కి రెడ్మీ నోట్ 6 ప్రో కి తేడాలు అయితే వాళ్ళు చెప్పారు. మనకి బిల్డ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంది, కాకపోతే దానిలో సింగిల్ డ్యూయల్ కెమెరా, సింగిల్ ఫ్రంట్ కెమెరా, దీంట్లో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి చెప్పారు. అది 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో వస్తుంది, 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో వస్తుంది. అది 5.99 inches ఫుల్ డిస్ప్లే, ఇది 6.26 inches ఫుల్ డిస్ప్లే. ఇది అది 12.5 కెమెరా, బ్యాక్ కెమెరా అది కామన్, అది ఇది కూడా 12.5 అది సేమ్ ఉంది దీంట్లో. కాకపోతే దాంట్లో పిక్సెల్ సైజ్ వచ్చేసి 1.25 ఉంది, దీంట్లో పిక్సెల్ సైజ్ వచ్చేసి 1.4 ఉంది. పిక్సెల్ సైజ్ పెరిగితే మనకి ఫోటో క్లారిటీ పెరుగుతుంది అని
ఆల్రెడీ కెమెరా ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక వీడియోలో మీకు చెప్పాను. ఆ వీడియో చూడకపోతే మీరు ఒకసారి చూడండి. అలాగే మనకి అపాచర్ వచ్చేసి దాంట్లో 2.2 ఉంది. బ్యాక్ కెమెరా అపాచర్ దీంట్లో 1.9 కి తీసుకొచ్చారు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మనకి ఈ రెడ్మీ నోట్ 5 ప్రో లో ఏంటంటే మనకి ఏఐ డిటెక్షన్ లేదు, దీంట్లో ఏఐ సీన్ డిటెక్షన్ ఉంది. మనకి ఏఐ పోర్ట్రేట్ ఉండేది, దీంట్లో మనకి ఏఐ పోర్ట్రేట్ 2.0 ఇచ్చారు. అంటే ఒకటి మనకి అప్డేట్ అయితే చేశారు దాన్ని, దాంట్లో బెటర్మెంట్స్ అయితే చేశారు. అది క్విక్ చార్జింగ్ 2.0 కి సపోర్ట్ చేస్తుంది, క్విక్ చార్జింగ్ 3.0 కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 4000 బ్యాటరీ, సేమ్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. అలాగే కెమెరాలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. సేమ్ రెండిట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. అలాగే మనకి రెండిట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా సేమ్ దాంట్లో ఉన్నట్టు దీంట్లో కూడా ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ది వీళ్ళు క్లాస్ అయితే మెన్షన్ చేయలేదు, ఏ గొరిల్లా గ్లాస్ అని చెప్పేసి. అలాగే మనకి ఈ వీడియో వాళ్ళు చెప్పినది మొత్తం చెప్తే ఈ వీడియో మాత్రం చాలా లెంతీ అవుతుంది. వీళ్ళది కెమెరా శాంపిల్స్ అయితే కొన్ని చూపిస్తాను, మీరు చూడండి. మన నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్ అందరు వెయిట్ చేసేది ఏంటంటే రేట్ గురించి వెయిట్ చేస్తారు. దీని రేట్ వచ్చేసి ఎంత ఉందంటే వీళ్ళు ఎంత పెట్టారంటే మన రూపాయి వాల్యూ డాలర్ వాల్యూ కి అనుగుణంగా వీళ్ళు రూపాయి వాల్యూ పడిపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దీని రేటు మనకి నోట్ 5 ప్రో ని తగ్గించారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా అదే రేట్ లో మనకి నోట్ 6 ప్రో, నోట్ 5 ప్రో కి నోట్ 6 ప్రో కి 4GB 64GB 6GB 64GB వేరియంట్ అయితే తీసుకుని వచ్చారు. సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లాగానే వీళ్ళు దీనికంటే తక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్స్ తో వాళ్ళు కంపేర్ చేసి చూపించారు. మనకి లాంచ్ ఈవెంట్ లో ఒప్పో F9 ప్రో తో చూపించారు, దానికి 24,000 ఉంది. A6 ప్లస్, సామ్సంగ్ A6 ప్లస్ చూపించారు, దానికి 19,000 ఉంది. వీళ్ళు దానికంటే తక్కువ రేట్ పెట్టాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు. వీళ్ళు 4GB RAM 64GB వేరియంట్ కి వీళ్ళు రేట్ ఎంత తీసుకొచ్చారంటే 13,999 రూపాయలు తీసుకొచ్చారు. అలాగే 6GB RAM 64GB వేరియంట్ కి 16,000 అంటే 19,999 రూపాయలు తోటి వీళ్ళు తీసుకొని అయితే వచ్చారు. అలాగే మనకి జియో డేటా లైఫ్ తోటి జియో యూజ్ చేసుకుంటే 2400 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, 6GB డేటా దాకా వస్తుంది. దీన్ని బ్లాక్ ఫ్రైడే సేల్లో 23 నవంబర్ అంటే రేపు తీసుకున్న వాళ్ళకి ఇంకొక 1000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మనకి ఇంకొక 1000 తగ్గుతుంది. ఇంకో 1000 తగ్గితే దీనికి రేట్ ఎంత అవుతుంది, 13,000 రేట్ అంటే 12,999 రూపాయలు అవుతుంది. ఫస్ట్ సేల్ 12 గంటలకు స్టార్ట్ అవుతుంది ఫ్లిప్కార్ట్ లో అండ్ మీ స్టోర్ లో. మీ స్టోర్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ దీన్ని బ్లాక్ ఫ్రైడే సేల్ రోజు తీసుకుంటే ఇంకో 1000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్ అయితే మనకి ఇచ్చారంటే 19,999 రూపాయలకి ఈ ఫోన్ మనకి ఇస్తున్నారు. అలాగే 6GB RAM 64GB వేరియంట్ ని దానికి కూడా 1000 రూపాయలు తగ్గించారు, 14,999 రూపాయలకి ఇస్తున్నారు. అలాగే మనకి HDFC బ్యాంక్ కార్డ్స్ తోటి ఇంకొక 500 వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. రేపు ఈ ఫోన్ బుక్ చేసుకున్న వాళ్ళకి 4GB RAM 64GB అయితే 13,000 నుండి ఇంకొక 500 తగ్గితే 12,499 రూపాయలు అవుతుంది. 64GB 6GB RAM అయితే మనకి 14,499 రూపాయలకు వస్తుంది. ఈ రెడ్మీ నోట్ 5 ప్రో కంటే చాలా తక్కువకే పెట్టారు దీన్ని, మీరైతే ఈ అవకాశం వినియోగించుకోండి. దీంట్లో రెడ్మీ నోట్ 5 ప్రో కి దీనికి చాలా తేడా ఉంటుంది. రెడ్మీ నోట్ 5 ప్రో అనేది దీని మీద అసలు పనిచేయదు అని నేను అనుకుంటున్నాను. మరి ఒకసారి అయితే ఫోన్ వచ్చాక చూద్దాం ఈ పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంటుందో, ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా చేశారో మనకైతే వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో ఫోన్ రిలీజ్ అయ్యాక మనకి రేపు మనకి ఈ ఫోన్ తీసుకున్నాక అప్పుడైతే రివ్యూ అయితే చేస్తాను. మీరు ఈ ఫోన్ గురించి అయితే స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకొని అన్ని బెటర్ గానే ఉన్నాయి, తీసుకోవాలనుకుంటే దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. ఈ రెడ్మీ అయితే మనకి చెప్పుకున్నట్టుగా ఖచ్చితంగా మనం పెట్టిన ప్రైస్ కి ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఈ ఫోన్ తీసుకుంటే మాత్రం ఆ ప్రైస్ లో దీనికి ఖచ్చితంగా అవైలబుల్ అని నాకు అనిపిస్తుంది. సో మీకే అనిపిస్తే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ మహేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.